చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలల్లో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బిపేట రమేష్ అధ్యక్షతన పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. పాఠశాల స్థితిగతులపై సమావేశంలో చర్చించారు. పాఠశాల పూర్తిగా శిథిలావస్థలో ఉందని, విద్యార్థులను పాఠశాలకు పంపించాలంటే భయపడాల్సి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామంలో నూతన పాఠశాల భవనాన్ని ఏర్పాటు కోసం కృషి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శివప్రసాద్ మాట్లాడుతూ, పాఠశాల శిథిలావస్థలో ఉన్నది వాస్తవమేనని, గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి పాఠశాల నూతన భవనం కోసం కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు శివప్రసాద్, విద్యా కమిటీ చైర్మన్ బిపేట రమేష్, శాకలి నర్సింహులు, శేఖర్, గజం స్వామి, బిపేట సిద్ధిరాములు, గంగాధర్ కిషన్, ఎల్లం తదితరులు పాల్గొన్నారు. స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థలో ఉంది. దాదాపు 154 మంది సంఖ్య ఉన్నప్పటికీ మాకు తరగతి గదులు, 3 తరగతి గదులు అందుబాటులో ఉన్నాయి. చిన్న వర్షం వచ్చినా ఎండి వచ్చినా పిల్లల్ని బయట కూర్చోబెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది. ఈ విషయాన్ని గత కొద్ది సంవత్సరాలుగా ప్రజాప్రతినిధి దృష్టికి, అధికార దృష్టికి తీసుకెళ్ళాము. అయినప్పటికీ ఫలితం లేదు. అంతకుముందు ఉండేటటువంటి ఎంపీడీఓ గారికి నీటి పత్రం ఇస్తే ఏ గారిని పంపించి ఇది మొత్తం డిస్మెంటల్ చేయండి అని ఆర్డర్స్ ఇచ్చినారు. దాని తర్వాత కూడా ఏం జరగలేదు. దయచేసి గ్రామస్తులు, తల్లిదండ్రులు అందరూ చర్య తీసుకొని మా పాఠశాలకు కొత్త బిల్డింగ్ వచ్చేలా ప్రయత్నం చేయాల్సిందిగా పాఠశాల పక్కన విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక 150 మంది పిల్లలు ఉన్నారు. ఆ బిల్డింగ్ ఖరాబ్ అయింది. ఇక్కడ బిల్డింగ్ కట్టిస్తట్టు ఇక్కడ పెద్ద మనుషులు అందరూ ఇక్కడ చర్య తీసుకొని మాకు ఈ యొక్క సహకారం చేస్తే ముందుకు నడిపిస్తే బాగుంటుందని చెప్పని మేము చాలా కోరుతున్నాం.